కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సరం పాలన పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఒకటే రోజు మిగిలింది వాళ్ళ సంవత్సరం పూర్తి కావడానికి. ఏమీ ఎరగబెట్టినమని వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నో తెలియదు, ప్రజలకు కూడా ఎవరికి అర్థమైతే లేదు. ప్రతి జిల్లాలో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల లోపల ఉన్నటువంటి అసంతృప్తిని మళ్ళా ఆశలోకి మారడానికి, ఇగో ఈ నెల ఎప్పటి నుంచో ఇండ్లు వస్తాయి, ఇగో ఈ సంక్రాంతికి మీకు రైతు భరోసా అయిపోతుంది, ఇగో ఇప్పుడు ఇదైపోతుంది అదైపోతుందని మాయమాటలు మళ్ళీ చెప్పుకుంటూ ఈ సంబరాల పేరు మీద ప్రజలని మరోసారి మాయపు చేయ మీద తప్పితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని, ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా ఇంతవరకు నెరవేర్చినటువంటి సందర్భం లేదు. వాళ్ళు మాట్లాడితే మేము మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చేసామంటున్నారు, ఫ్రీగా మహిళలు బస్సు ప్రయాణం చేస్తారు, మేము ఇచ్చిన హామీ నెరవేర్చినమనేటటువంటి మాట మాట్లాడుతున్నాం. మీరు చెయ్యి ఎట్లా అంటే బస్సు అవుతుంది అన్నారు. ఊర్లలోకి ఒకసారి పోయి చూసి రావాలి, అసలు ఆర్టీసీ బస్సులు ఊరలో తిరుగుతున్నాయా? ఆ ఊరికి ఇంతకుముందు 4 బస్సులు పోయినా 2 బస్సులు పోయినా ఈరోజు ఊళ్ళలకు బస్సు పోయేటటువంటి పరిస్థితులు లేవు. బస్సులు తిరిగేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏర్పడ్డది. మేము ఫ్రీ బస్సు ఇచ్చినామని చెప్పి ప్రజలను మాయమాటలు చెప్పి ఈరోజు మేము అమలు చేసినటువంటి అబద్ధాలు చెప్పుకుంటుంటే వాళ్ళ ఆత్మను వాళ్ళు పరిశీలించుకోవాలని చెప్పి సందర్భం నేను కోరుతా ఉన్నా. రైతులను మాఫీ చేసినామని చెప్తున్నారు, 70 లక్షల మందికి రైతులను మాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉంటే కేవలం 22 లక్షల మంది రైతులకు రైతులను మాఫీ చేసి మేము రైతులను మాఫీ అమలు చేసాము ఈ దేశంలో ఎవరు చేయలేనటువంటి మాట మాట్లాడుతున్నారు. ఈ దేశంలో హామీ ఇచ్చింది కదా మీరు, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తాం. మీరు ఎన్నికల ముందు ఏం చెప్పింది రైతులను, మీరు బ్యాంకులలో పోయి 2 లక్షల రూపాయలు అప్పు తీసుకొచ్చుకోండి, మేము రాగానే డిసెంబర్ 9కి మా సోనియమ్మ పుట్టినరోజు నాడు రుణమాఫీ చేస్తామనేటటువంటి హామీ ఇచ్చిండ్రు. మరి సంవత్సరం అవుతుంది, ఇప్పటిదాకా రైతులకు రుణమాఫీ ఎందుకు తెలియలేదు పూర్తిగా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. సంవత్సరం అవుతున్నా పూర్తిగా రుణమాఫీ ఎందుకు కాలేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. రైతు భరోసా, రైతు బంధు పథకానికి రైతు భరోసా పేరు పెట్టి సంవత్సరానికి 10,000 కాదు మేము వస్తే 15,000 ఇస్తామని చెప్పిండ్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సంవత్సరానికి 15,000, ఎకరాకు పంటకు 7,500 చొప్పున 2 పంటలకు సంవత్సరానికి 15,000 ఇస్తాం రైతులకి, కౌలు రైతులకు కూడా 15,000 ఇస్తాము, ఉపాధి హామీ కూలీలకు 12,000 ఇస్తామని చెప్పిండ్రు సంవత్సరానికి. మరి ఇప్పటికీ ఏ ఒక్క గ్రామంలోనైనా ఏ ఒక్క రైతుకైనా రైతు భరోసా అందించిండ్రా? ఏ ఒక్క కౌలు రైతుకైనా రైతు భరోసా అందించిండ్రా? ఏ ఒక్క ఉపాధి కూలీలకు మీరు 12,000 రూపాయలు అందజేసిండ్రా? ఏ ముఖం పట్టుకొని మీరు ఈ సంబరాలు చేస్తా ఉన్నారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. మహిళలకు మహాలక్ష్మి, 18 ఏళ్ళు పాయబడిన మహిళలకందరికి కూడా ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి మాట చెప్పిండ్రు. మరి సంవత్సరం అయిపోయింది, పోయిన డిసెంబర్ 9కి ఇస్తామన్నారు కదా, మరి ఈ డిసెంబర్ 9 వచ్చింది, ఇప్పటిదాకా ఏ ఒక్క మహిళకైనా 2,500 రూపాయలు నెలకు మీరు ఇచ్చిండ్రా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఏ ముఖం పట్టుకుని మీరు ఈ సంబరాలు చేస్తా ఉన్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నా. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం అన్నారు. ఏ ఒక్కరికైనా తులం బంగారం ఇచ్చిందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఏ మొహం పట్టుకొని మీరు సంబరాలు చేసుకుంటారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. డిగ్రీ చేస్తున్నటువంటి అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని చెప్పి మాట చెప్పిండ్రు. మరి ఇప్పటిదాకా మీరు ఇచ్చిన హామీలన్నీ ఎవరైనా మీరు ఇచ్చిన హామీనా లేకుంటే ఇంకా వేరే వాడు ఇచ్చిన హామీలు మేము ప్రశ్నిస్తున్నామని చెప్పి అడుగుతా ఉన్నా. మేము ఎందుకయ్యా నెరవేరుస్తారు మీరు ఇచ్చిన హామీలంటే, భారతీయ జనతా పార్టీ మమ్మల్ని విమర్శిస్తుందని చెప్పినటువంటి అన్న వాళ్ళుగా నోరుకి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. అసలు ఈ ముఖ్యమంత్రిది అసలు నోరేనా? అది నోరేనా? ఒక ముఖ్యమంత్రిని చూసినాం గతంలో,
కేసీఆర్ ఆ కేసీఆర్ భాషను కానీ ఆ కేసీఆర్ యొక్క మాటలు కానీ ఆ పద్ధతిని అసహించుకునే తెలంగాణ ప్రజలు గద్దె దింపిన విషయాన్ని ఈ ముఖ్యమంత్రి సోయి తప్పినట్టున్నాడు. ఈ ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు? అసలు ఒక ముఖ్యమంత్రిగా ఆయన వేసే వ్యవహారం ఏదైనా ముఖ్యమంత్రిలా కనిపిస్తుందా? ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి భాషనే మాట్లాడుతున్నాడా? మాట్లాడితే నేను కేసీఆర్ కంటే తక్కువైపోతానేమో తిట్టకుంటే, కేసీఆర్ కంటే నేను ఎక్కువ తిరిగితేనే ముఖ్యమంత్రి అనిపించుకుంటానేమో అని తిడుతున్నాడు. పోటీ పడి మాట్లాడితే కేంద్ర ప్రభుత్వాన్ని తిడతాడు, మంత్రులను తిడతాడు, ఎంపీలను తిడతాడు, నరేంద్ర మోదీ గారిని తిడతాడు. అయ్యా, మీరు ఏం ప్రజలకు మాట ఇచ్చిండ్రో, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోనండి. ఢిల్లీలో పోయేమో ఆడ పోయి లోపల ఇచ్చి కాగితాలు ఇచ్చి లోపలనేమో అడుక్కొని వస్తారు, బయటకు వచ్చేమో ఇంకో రకంగా మాట్లాడతారు. ఇది ఏ ముఖ్యమంత్రికైనా గౌరవమైనటువంటి భాష మాట తీరు. ఒక ముఖ్యమంత్రి కనీసం ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఆయనకు ముఖ్యమంత్రి అవుతారంటటువంటి నమ్మకనే లాటరీ తగిలింది. లక్కీ లాటరీ తగిలి ముఖ్యమంత్రి అయిండు. ఆ లక్కీ లాటరీ తగిలినప్పుడైనా కనీసం అరే పదవి వచ్చింది నాకు, ఈ పదవి కన్నా గౌరవాన్ని, ఆ కుర్చీ కన్నా గౌరవాన్ని పెడతామంటటువంటి సోయి లేదు. ఒక ప్రభుత్వం గతంలో ఒక కుటుంబాన్ని ఒక కుటుంబం పాలిస్తే, ఈరోజు ఇంకో కుటుంబం పాలన, ఏం మార్పు లేదు. ప్రజలేమో మార్పు కోరుకొని ఓటేసిండ్రు. ఈరోజు ప్రజలంతా కూడా ఇటువంటి మార్పు కాదు మేము కోరుకున్నది, ఇటువంటి మార్పు కోసం మేము ఓటేయలేదు, ఒక నియంత పాలన వద్దని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చినటువంటి ప్రభుత్వం మాకు వద్దని, ఈ రాష్ట్రంలో కక్ష సాధింపులకు పాల్పడి కేవలం ఒక కుటుంబం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం యొక్క సంపదనంతా కొలగొడుతుంటే, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే, ఆ అప్పుల పాలు చేసినటువంటి రాష్ట్రాన్ని రక్షించుకోవాలని ప్రజలందరూ భావించి మార్పు కోరుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీని గెలిపిస్తే ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారు? లంకె బిందెలు ఉన్నాయనుకున్నా నేను, ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్తున్నాడు. లంకె బిందెలు ఉన్నాయని ఎట్లా అనుకుంటావు? ఎన్నికల ముందు అందరు చెప్పిందే కదా లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని, 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని మేము చెప్పినాం, మీరు చెప్పిండ్రు. లంకె బిందెలు ఎక్కడ ఉన్నాయనుకున్నావు? లంకె బిందెలు దోచుకోవడానికి కోసం వచ్చినావా? ప్రజలకు పని చేయడానికి వచ్చినావని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అక్కలారా, అమ్మలారా, తెలంగాణ ప్రజలారా, ఏ ఆశతో ఆశయంతో మీరు ఈ ప్రభుత్వాన్ని గెలిపించిండ్రో, ఈ ప్రభుత్వం ఈ పరిపాలన అందించడంలో కానీ ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడంలో కానీ పూర్తిగా విఫలమయ్యిండ్రు, పూర్తిగా విఫలమైండ్రు.